Hello friends, welcome to KHR Rocking Updates. AP Eamcet sambandhiche counseling sambandhiche notification raavadam ayi jarigindi. Adi ento ee video lo complete ga detail ga teliskundam. Dates anu eppudu nunchi eppudu varaku untayo ee video lo teliskundam. Ee video end varaku chuste meeku ardhamavutundi. Alage andariki chinna request friends, kottaga evaraina mana channel ni chusinatlayite ventane channel ni subscribe chesukondi. Students sambandhiche etuvanti chinna update vachina meekaithe ventane teliyestanu. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, సో ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ అలాగే ప్రాసెసింగ్ ఫీజ్ ఆప్షన్ ఎంట్రీ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 22/8/2022 టు 3/9/2022. అంటే మనకి ఈ నెల 22 నుంచి వచ్చే నెల 3వ తారీఖు వరకు ఈ 3 ఫేజెస్ అనేవి ఉంటాయని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ అలాగే చాలామంది డౌట్ ఉండొచ్చు ఇంటర్ ఫెయిల్ అయ్యాము ఎలిజిబుల్లా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీఎంసెట్ డిసైడ్ ఆఫ్ సీకింగ్ అడ్మిషన్ ఆఫ్ బీఈ బీటెక్ ఫార్మసీ కోర్సెస్. అంటే ఇక్కడ ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అవుతారో అండ్ అలాగే ఇంటర్లో ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎంసెట్లో క్వాలిఫై అవ్వకపోతే ఇక్కడ అయితే మరి సీట్ అయితే రావడం అయితే కష్టం అవుతుంది, అంటే అటెండ్ అవ్వడమే కష్టం. సో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అంటే ఎలిజిబుల్ వాళ్ళు మాత్రమే ఈ ఎంపీసీ సంబంధించిన కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలని చెప్పేసి అన్నారు. సో మనకి ఇక్కడ సర్టిఫైడ్ వెరిఫికేషన్ ఆప్షన్ అంటే ప్రాసెసింగ్ ఫీజ్ అన్నీ చెప్పారు కదా, అది ఎలా చేయాలో త్వరలో వీడియోస్ అయితే చేస్తాను. అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ నుంచి మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బై బై నౌ.